2021 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో అధికంగా విద్యార్థులు చేరడం జరిగిందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పుడితి రాజశేఖర్ అన్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ 10-15 రోజుల్లో పూర్తి చేయనున్నామని, విద్యార్థులు ఎవరూ బయట పాఠ్యపుస్తకాలు కొనవద్దని అన్నారు. విజయవాడలోని ఆర్ఎన్బి భవన సముదాయంలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమయంలో కమిషనర్ వి చినవీరభద్రుడు, ఎస్ఎస్ఏ ఏఎస్పిడి వెరిసెల్వి, జేడిడి మధుసూదన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ, 40 లక్షల మంది పిల్లలకి పాఠ్య పుస్తకాల ముద్రణ చేయగా 2020-21కి 5 లక్షల మంది పెరిగారని చెప్పారు. 2020-21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాల పంపిణీ గురించి కొంత క్లారిటీ ఇవ్వడానికి మేము రావడం జరిగింది. గత 2-3 నెలల నుంచి నాడు నేడు ప్రోగ్రామ్ క్లోజర్ సంబంధించి, ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే, మార్చ్ 31కి నాడు నేడు క్లోజ్ చేయాలి. అందుకని మా టీం అంతా గత 3 నెలల నుంచి ఫీల్డ్ విజిట్స్ చేస్తున్నాము, స్కూల్స్కి వెళ్తున్నాము. వెళ్ళిన ప్రతి స్కూల్లో కూడా, అది అర్బన్ ఏరియా కావచ్చు, రూరల్ ఏరియా కావచ్చు, ట్రైబల్ ఏరియా కావచ్చు, మొన్ననే పాడేరు ప్రాంతం ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు అక్కడ పాఠశాలలు కూడా చూడడం జరిగింది. ప్రతి పాఠశాలల్లో మేము గమనించింది అడిషనల్ ఎన్రోల్మెంట్, ప్రీవియస్ సంవత్సరంతో పోలిస్తే చాలామంది పిల్లలు ఈ సంవత్సరం మన ప్రభుత్వ పాఠశాలకు రావడం అనేది జరిగింది.